Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan రెండోసారి గెలుపు ధీమా ఇదే. వైసీపీ అధినేత జగన్ రెండోసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటున్నారు. రెండవసారి విజయానికి అనేక వ్యూహాలను రూపొందించుకుంటున్నారు. ప్రశాంత్ కిషోర్ సలహాలు సూచనల మేరకు వచ్చే ఎన్నికలలో బెంగాల్ తరహా వ్యూహాన్ని అమలుపరచాలని జగన్ నిర్ణయించినట్లు కనపడుతోంది. బెంగాల్లో మమతా బెనర్జీ మూడవసారి విజయం సాధించడానికి గల ప్రధాన కారణం అభ్యర్థులను మార్చడమే. ఎక్కువ మందిని మార్చడం కారణంగానే మమత మూడవసారి సీఎం అయ్యారు. ఇప్పుడు ఏపీలో కూడా జగన్ అదే వ్యూహంతో ఉన్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కంటే స్థానిక ఎమ్మెల్యేలపైనే ప్రజల్లో ఎక్కువగా అసంతృప్తి ఉంటుంది. వారు అందుబాటులో లేకపోవడం, ప్రధాన సమస్యలను పరిష్కరించలేకపోవడం వంటి కారణాలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రతి ఎన్నికల్లో ఇబ్బందిగా మారతాయి. జగన్ పార్టీకి ప్రస్తుతం 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో దాదాపు 70 మంది వరకు నియోజకవర్గంలో అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. వీరి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయాలన్నది జగన్ ఆలోచనగా ఉంది. ప్రశాంత్ కిషోర్ సలహా కూడా అదే. అందుకే ఇటీవల జరిగిన ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో జగన్ ఆ వ్యాఖ్యలు చేసినట్లు కనపడుతోంది. సర్వేల నివేదిక ఆధారంగానే టికెట్లు ఇస్తామని, టికెట్ల రాకున్నా పార్టీ విజయానికి కృషి చేస్తే అధికారంలోకి రాగానే పదవులు దక్కుతాయని జగన్ ఆ సమావేశంలో స్పష్టం చేశారు. పేరుకు ఈ 2 ఏళ్లు కష్టపడమని చెప్పినప్పటికీ చివరి నిమిషంలో అనేక మందిని మారుస్తారన్న టాక్ పార్టీలో నడుస్తోంది. వీరిలో కొందరిపై అవినీతి ఆరోపణలతో పాటు ప్రజలకు అందుబాటులో లేకపోవడం, వ్యాపారాల మీదనే వారి ఫోకస్ పెట్టడం వంటి కారణాలతో ఇప్పటికే జగన్కు నివేదికలు అందాయి. అయితే పనితీరు ఆధారంగానే అని చెప్పినా వారిపై ఇప్పటికే ఒక నిర్ణయానికి ఆయన వచ్చినట్లు చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కనీస స్థాయిలో మారిస్తేనే మరోసారి విజయం ఖాయమవుతుందని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. అందుకే 50 నుంచి 70 మంది వరకు ఈసారి టికెట్లు దక్కడం కష్టమే. ఈ ప్రచారంతోనే సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది.